వెయ్యేళ్ల ధర్మయుద్ధం సిరీస్లో ఇది చివరి ఎపిసోడ్ ఒక రకంగా ఇది పతాక సన్నివేశం ఇంతవరకు మనం పరామర్శించిన చారిత్రక ఘట్టాలు దేనిలోనూ లేనంత యాక్షన్ డ్రామా అడ్వెంచర్ వెరైటీ విస్తృతి ఇందులో ఉంటాయి తమకు ఎదురే లేదని విర్రవేగి యావత్ భారతాన్ని మరీ ముఖ్యంగా దక్షిణ దేశాన్ని దురాక్రమించి ఒడిసి పట్టిన ఢిల్లీ సుల్తాన్ గిరికి అదే దక్షిణ దేశంలో ఎక్కడికక్కడ ఉద్భవించిన ధర్మవీరులు కలిసి కట్టుగట్టి మాడు పగలగొట్టిన రసభత్తర గాథ ఇది చరిత్ర పెద్దగా పట్టించుకొని ఈ స్ఫూర్తిదాయక జాతీయ ఐక్య పోరాటానికి స్ఫూర్తిదాతలు సూత్రధారులు మన తెలుగు వీరులు కావటం విశేషం మన అదృష్టం ఈ కథ వరంగల్లో మొదలై దక్షిణ దేశమంతా తిరిగి మళ్ళీ వరంగల్కే చేరి ముగుస్తుంది ఆ నడుమ నడిచిన పదమూడేళ్లలో హిందూ వీరుల అపూర్వ ఐక్య సంఘటన మద గజంలా పెట్టరేగిన మహమ్మదీయ మహాశక్తితో సింహంలా పోరాడి అద్భుత విజయాలు సాధించింది ఆయా ఘటనలు విడివిడిగా చెప్పుకోదగ్గ అన్ని చరిత్ర గ్రంథాల్లోనూ కనపడతాయి ఆ కార్యాల వెనుక అసలు కారణాన్ని తెర వెనుక సంధానం చేసి అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించిన తెలుగు వీరుడు ముసునూరి కాపయ నాయకుడి ఘనతను మాత్రం సాధారణంగా చరిత్రకారుడు గుర్తించరు పదమూడు వందల ఇరవై మూడులో ప్రతాపరుద్ర చక్రవర్తి అధర్మ యుద్ధంలో తురకలకు బందీగా చిక్కే సమయానికి హరిహర రాయలు వరంగల్ దివాణంలో ట్రెజరీ విభాగంలో పనిచేస్తున్నాడు అతడి తమ్ముడు బుక్క రాయలు నెల్లూరు జిల్లా కనిగిరిలో కాకతీయ ప్రభుత్వం కొలువు చేస్తుండేవాడు రాజ్యం విధర్ముల పాలు అయ్యాక అన్నదమ్ములు ఆ కాలన స్వతంత్ర హిందూ రాజ్యంగా వెలసిరిన కంపిలికి పోయి అక్కడి రాజు కొలువులో చేరారు కంపిలి హంపికి దగ్గరలో ఉంటుంది అది విజయనగర రాజ్య స్థాపనకు పూర్వం ఇప్పటి బళ్ళారి రాయచూర్ ధార్వార్ జిల్లాలతో కూడిన చిన్న రాజ్యం కంపిలి కుమ్మట హోసదుర్గం అందులోని భాగాలు మొదట్లో అది దేవగిరి సామ్రాజ్యంలో భాగం అలావుద్దీన్ ఖల్జీ దేవగిరిని తన రాజ్యం పులుసులో కలిపేసుకున్నప్పుడు కంపిలి ప్రభువు స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాడు పదమూడు వందల పదమూడు పదిహేను ప్రాంతంలో కంపిలిని కబళించబోయిన మాలిక్ కాఫూర్ దాడిని ఆ రాజు జయప్రదంగా ఎదుర్కొన్నాడు అప్పటి నుంచి కంపిలి పవరు ప్రతిష్ట పెరిగాయి క్రమేణా అనంతపురం చిత్తల్దుర్గ్ శిమోగా జిల్లాల్లోని పెక్కు ప్రాంతాలకు కూడా కంపిలి రాజ్యం విస్తరించింది హరిహర బుక్క సోదరులు కంపిలికి చేరిన కొద్ది కాలానికే తురకల బారిన పడి భయానక బాధలకు లోనైన ఆంధ్రదేశంలో వెనుకటి కాకతీయ సేనా నాయకుల పూరికతో హిందూ మతం ధర్మం ఉద్ధరణ సంరక్షణ ధ్యేయంగా పదమూడు వందల ఇరవై ఐదు ప్రాంతంలో ఐక్య సమాఖ్య ఏర్పడింది ముసులూరి ప్రళయ నాయకుడి నాయకత్వంలో అది అద్భుత విజయాలను సాధించి ఒకటి రెండు సంవత్సరాలలోనే తీరాంధ్ర దేశాన్ని విముక్తి చేసి స్వతంత్ర హిందూ రాజ్యాన్ని స్థాపించింది ప్రజల తోడ్పాటుతో సుశిక్షిత సైన్యంతో విలక్షణ పద్ధతుల్లో పోరాడి ఢిల్లీ సుల్తాన్ మహాసామ్రాజ్య శక్తి కొమ్ములు విరిచిన ఆంధ్రుల దిగ్విజయం దేశంలో అటువంటి ఎన్నో తెలుగుబాట్లకు స్ఫూర్తి ఉత్సాహం ఇచ్చింది అలా ప్రేరణ పొందిన వారిలో గుల్బర్గా దగ్గర సాగర్ అనే చిన్న సంస్థానం అధిపతిగా ఉన్న బహావుద్దీన్ గుర్షాస్ప్ ఒకడు అతగాడు తండ్రిని చంపి కొత్తగా సుల్తాన్ అయిన మహమ్మద్ బిన్ తుగ్లకు స్వయాన చెల్లెలి కొడుకు సంస్థాన అధిపతిగా బాగా సంపాదించి సైన్యాన్ని కూడగట్టి తానే సుల్తాన్ ఎందుకు కాకూడదు అని తలచి అతడు పదమూడు వందల ఇరవై ఆరు ఇరవై ఏళ్ళలో తిరుగుబాటు చేశాడు అతడికి సుల్తాన్ సైన్యానికి మధ్య దేవగిరిలో యుద్ధం జరిగింది సుల్తాన్ పక్షంలో చేరిపోయిన బహ్రామ్ అనే ముఖ్య సైన్యాధికారి నమ్మక ద్రోహం కారణంగా గుర్షాస్పు ఓడిపోయి సాగర్కు పారిపోయాడు అక్కడ ఉండటం క్షేమం కాదని తలచి తన బలగం సంపద తీసుకుని కుటుంబంతో సహా కంపిలి వెళ్ళి ఆ రాజు ఆశ్రయం పొందాడు కంపిలి రాజు ఖండేయ రాయ కంపిలి రాయలు అతడి కుమారుడు రామనాథ ఒడయలు అనే కుమార రాముడు తండ్రి కొడుకులు హైందవ క్షాత్రం మూర్తిభవించిన ధర్మవీరులు కాబట్టి సహజంగానే దిల్లీ సుల్తాన్కు బద్ధ శత్రువుడు ఒకసారి కప్పం కట్టమంటూ ఢిల్లీ నుంచి వచ్చిన సర్కారు ఉద్యోగులను తరిమి కొట్టి సార్వభౌమత్వ చిహ్నంగా వారు పట్టుకొని వచ్చిన పల్లకిని ధ్వంసం చేసిన పౌరుషవంతులు వారు కాకతీయ సామ్రాజ్య పతనం తర్వాత త్రిలింగ దేశం నుంచి హరిహర బుక్కరాయలలాగే పారిపోయి వచ్చిన ఎంతోమంది ఆర్తులకు తమ ఆస్థానంలో ఆశ్రయం ఇచ్చిన పుణ్యాత్ములు వారు చుట్టూ పర్వతాలు పెట్టని కోటలుగా నిలిచినందువల్ల దైవానుగ్రహం వల్ల ఒకసారి మాలిక్ కాఫుర్ దాడిని వమ్ము చేయగలిగిన మళ్ళీ ఎప్పటికైనా తమకు ఢిల్లీ సుల్తాన్లతో జగడం యుద్ధం తప్పవని వారికి తెలుసు బలవంతుడైన శత్రువు బెడదను తట్టుకోవటం కోసం ఆ శత్రువుకు శత్రువులైన వారితో సఖ్యంగా ఉండాలని వారి రాజనీతి సుల్తాన్కు స్వయాన మేనలుడైన ఘరానా ప్రముఖుడే సుల్తాన్ మీద కత్తిత్తుతానంటే కంపిల వారు సహజంగా సంతోషించి అతడికి అన్ని విధాల మద్దతు ఇచ్చారు ఓడిపోయి తమ శరణు కోరినప్పుడు తటపటాయించకుండా ఆశ్రయమూ ఇచ్చారు అలా హిందువుల విశాల ఐక్య సమాక్షలు అనుకోకుండా ఒక మహమ్మదీయుడు కూడా కలిశాడు కంపెనీ రాయలతో గుర్షాస్పు స్నేహపూర్వక సంబంధం ముందు నుంచి పెట్టుకున్నాడు అని పర్షియన్ చరిత్రకారుడు ఫిరిస్తా సైతం ధృవీకరించాడు ఏమైతేనేమి తిరుగుబాటుదారుకు ఆశ్రయం ఇవ్వటం కంపెనీ రాయలకు అతడి రాజ్యానికి పెద్ద ఉపద్రవం తెచ్చింది అసలే పిచ్చి మహా మహామహా సామ్రాజ్యాలనే తాను కాళ్ళ కింద తొక్కివేయగా ఆఫ్టర్ ఆల్ ఈ బుల్లి హిందూ రాజ్యం ఏమిటి తల తెగ ఎగరేస్తున్నది అని మొదలై అతడికి మాంట పోయిపోయి తనకు ఎదురు తిరిగిన ద్రోహికే మద్దతు ఇచ్చేసరికి సుల్తాన్లోని రాక్షసుడు బొబ్బలు పెట్టాడు కంపెనీ మీదకి వెంటనే సైన్యాన్ని ఉరికించాడు వచ్చిన దండును రాజు చిత్తుగా ఓడించాడు సుల్తాన్ ఇంకా పెద్ద బలగాన్ని దింపాడు దానికి రాజు శృంగభంగం చేసి పంపాడు చిన్న హిందూ రాజ్యంలో ఘోరంగా ఓడిపోయిన అవమానాన్ని తుడిచేసుకోవటానికి మహమ్మద్ తుగ్లక్ మూడోసారి దేవగిరి నుంచి మహాభారీగా సైన్యాన్ని తరలించాడు ఎంత గొప్పగా పోరాడినా తన శక్తికి మించిన సైన్యాన్ని ఎదుర్కోవటం కంపిలి రాజు తరం కాలేదు ఆయన అంతకుముందే ఎందుకైనా మంచిదని శరణార్థి గురుషాస్పును అతడి కుటుంబాన్ని హోయిసల రాజు రక్షణ కోరమని చెప్పి ద్వార సముద్రానికి పంపించాడు ఓటమి తప్పదని గ్రహించాక రాజు ఆనగుంది కోటలోకి చేరాడు ఢిల్లీ సేనలు అన్ని వైపుల నుంచి దాన్ని చుట్టుముట్టి భీకరంగా దాడి చేశాయి రాజు నెల రోజుల పైగానే ముట్టడిని తట్టుకొనగలిగాడు కోటలోని ఆహార నిల్వలు ఖాళీ అయ్యాక రాచ కుటుంబంలోని కులసతులు మంత్రులు ఉన్నతాధికారుల భార్యలు సామూహికంగా జౌహర్ చేసి అగ్నికి ఆహుతి అయ్యారు రాజు యువరాజు కుమారరాముడు సహా లోపలి యోధులందరూ ఒక్క పిట్టిన శత్రువుల మీద పడి యుద్ధం చేస్తూ ఒక్కరు కూడా మిగలకుండా వీరమరణం పొందారు మహమ్మదీయుల మూడు దండయాత్రలలోనూ కుమారరాముడు అనే యువరాజు రామనాథుడు చూపిన అసమాన శౌర్య పరాక్రమాలను కన్నడంలో పరదార సోదర రామణ కథ తెలుగులో కుమారరాముని కథ ఒళ్లు గగుర్పుడిచేలా కళ్ళకు కట్టిస్తాయి కంపిలి వశమైన అసలు వేట రాజద్రోహి గుర్షాస్ప కదా అతన్ని వెతుక్కుంటూ సుల్తాన్ సైన్యం ద్వార సముద్రం మీదకి వెళ్ళింది హొయిసల రాజు మూడవ వీర బల్లాళ ధైర్యంగానే పోరాడాడు రెచ్చిపోయిన శత్రు సైన్యం ద్వారసముద్ర నగరాన్ని మహాభీభత్సంగా ధ్వంసం చేయసాగింది పరిస్థితి చేయి గ్రహించి రాజు సుల్తాన్తో సంధి కుదుర్చుకున్నాడు తన రక్షణలోని గురుషాస్పును శత్రువులకు ఉపయోగించాడు పిచ్చితుగ్గులకు ఎంతటి నరూప రాక్షసుడంటే తనకు ఎదురు తిరిగిన సొంత మేనల్లుడి చర్మం ఒలిపించి అతడి మాంసంతో అన్నం వండించి అతడి భార్యాబిడ్డలకు పంపించాడు పదమూడు వందల ఇరవై ఏడులో మహాఘోర సంగ్రామం తర్వాత కంపిణీ రాజ్యం సుల్తాన్ వశమైంది దాన్ని ఢిల్లీ సామ్రాజ్యంలో కలిపేసి ప్రత్యేక రాష్ట్రం అన్నారు చావగా మిగిలిన రాజకుమారులను రాజవంశీకులను ఉన్నత రాజోద్యోగులను బందీలుగా ఢిల్లీకి తరలించి బంధించారు వారిని బలవంతంగా ఇస్లాంలోకి మార్పించారు అలా నిర్బంధ మతాంతరీకరణ అయిన వారిలో హరిహర బుక్కలు కూడా ఉన్నారు కంపెనీ రాజ్యం తుగ్లక్ సుల్తాన్కు ఎంతలా సింహస్వప్నం అయిందంటే ఎట్టకేలకోది అది స్వాధీనమైనదని తెలిసాక అతడు పనిగట్టుకుని కంపెనీకి వచ్చి ఏకంగా రెండేళ్లపాటు అక్కడే ఉన్నాడు తిరిగి వెళ్ళిపోతూ దాని పరిపాలనకు మాలిక్ నెబి అనే ముస్లిం గవర్నర్ను నియమించాడు ఆ సమయానికి ఆంధ్రదేశంలో హైందవ సమాక్ష ఉమ్మడి శత్రువైన ఢిల్లీ సుల్తాన్ సేనలను అన్ని వైపుల నుంచి కలిసికట్టుగా కమ్ముకొని ఎన్నో యుద్ధాలు గెలిచి సముద్ర తీరాంధ్ర మొత్తాన్ని విముక్తి చేసింది సమాక్ష అధినాయకుడైన ముసునూరి ప్రళయ నాయకుడు ఏ కారణంచేతో తన పెనతండ్రి కొడుకైన కాపయ నాయకుడికి నాయకత్వం అప్పగించి తాను పక్కకు తప్పుకున్నాడు ప్రౌళయ మాదిరిగానే కాపయ లేక కాపా నేడు కూడా అప్పటికే ఎన్నో యుద్ధాల్లో ప్రతాపం చూపించిన సేనా నాయకుడు శక్తిమంతుడు ధీశాలి చురుకైనవాడు యుద్ధ తంత్రాన్ని దౌత్యనీతిని రాజ్య నిర్వహణలో మెలకువలను ప్రళయ అతడు నేర్చుకున్నాడు మధ్యాంధ్ర దేశం తర్వాత పశ్చిమాంధ్ర దేశాన్ని తెలంగాణను జయించి సమాఖ్య ధ్యేయాన్ని పరిపూర్తి చేయాలని అతడు తహతహలాడుతున్నాడు అత పంచోత్తర సప్తతి నాయక సంసేవ్యమాన పద పద్మ కాపావనీశ్వర అని రాజమహేంద్రవర రెడ్డిరాజు వీరభద్రారెడ్డి భార్య అని తల్లి పద్నాలుగు వందల ఇరవై మూడులో వేయించిన కలవచేరు దాన శాసనం పేర్కొంటుంది దాన్ని బట్టి ప్రౌలయ నాయకుడిలాగే కాపయ్య నాయకుడికి ఆంధ్రదేశంలోని డెబ్భై ఐదు మంది పూర్వ సేనా నాయకులు అందరూ విధేయులుగా ఉన్నట్టు తెలుస్తుంది సమాక్షకు సైనిక బలం ఎంత ఉన్నా తురకలపై ఎన్ని విజయాలు సాధించి ఉన్నా సరే పూర్తిగా స్వశక్తి మీదే ఆధారపడి ప్రతాపరుద్రుడు చేసిన తప్పును కాపయ్య నాయకుడు చేయదలచలేదు దక్షిణాపథంలోని హిందూ రాజ్యాలను హైందవ శక్తులను కలుపుకొని సమైక్యంగా పోరాడితే తప్ప తన తక్షణ లక్ష్యమైన తెలంగాణనైనా బలవంతుడైన సుల్తాన్ నుంచి చేజిక్కించుకోవటం సాధ్యపడదు అని అతడు గుర్తించాడు అందుకే తెలంగాణ పోరుకు సకల సన్నాహాలు ఒకవైపు చేసుకుంటూనే ఇంకోవైపు పశ్చిమాంధ్ర కర్ణాటక పోరాటాలకు గట్టి మద్దతు ఇచ్చాడు కంపిలి రాజుకు యుద్ధాల్లో అతడు చేయగలిగిన సహాయం అంతా చేశాడు ఆ రాజుకు సాయంగా ఆంధ్ర సేనలను పంపించాడు తుగ్లక్ సుల్తాన్ కంపెనీ మీదకి పంపిన గుజ్జర సైన్యాలను ఓడించిన కారణంగానే ఆంధ్ర సమాక్షలో ముఖ్యుడైన అద్దంకి వేమారెడ్డికి గుజ్జర భట్టు నిభాళ అనే బిరుదు వచ్చింది దేశం ఎల్లడలా సుల్తాన్కు వ్యతిరేకంగా తిరుగుబాట్లను ప్రేరేపించటం అతడి శత్రువులకు సహకరించటం కాపానాయకుడు అతడి సహచరులు అనుసరించిన రాజనీతి అందులో భాగంగానే పశ్చిమాంధ్రలో క్షత్రియ వీరుడు ఆరవీటి సోమదేవరాజు లేవదీసిన తిరుగుబాట్లకు కాపయ్య నాయకుడు అనేక విధాల తోడ్పడ్డాడు మహమ్మద్ బిన్ తుగ్లక్ కంపిలి వదిలిపోయాక అతడు నిలిపిన మాలిక్ నెబీపై స్థానిక ప్రజలు తిరగబడ్డారు ఆ వైనాన్ని పోర్చుగల్ యాత్రికుడు న్యూనిజ్ ఇలా వర్ణించాడు ది కింగ్ హ్యావింగ్ డిపార్టెడ్ టు ఓన్ కింగ్డమ్ లీవింగ్ ది కింగ్డమ్ ఆఫ్ బిస్నాగా ఇన్ ది పవర్ ఆఫ్ మెలికీ నెబీ when it was known throughout the country how he was out of it, those who had escaped to the mountains with others, who against their will and through fear had taken oaths of fealty for their towns and villages, rose against the captain Milki Nebi and came to besiege him in the fortress, allowing no provisions to go in to him, nor paying him the taxes that had been forced on them. ఎ ఫర్గాటెన్ ఎంపైర్ రాబర్ట్ సివెల్ పేజ్ టూ నైంటీ సెవెన్ విజయనగర రాజ్యాన్ని మాలిక్ నెవీకి అప్పగించి రాజు తన రాజ్యానికి మరలిపోయిన తర్వాత లోగడ అతడి భయానికి ఇష్టం లేకున్నా పర్వతాల మీదకి తప్పించుకుపోయిన వారు తమ పల్లెలు పట్నాలను రక్షించుకుంటామని శపథం చేసి తిరిగి వచ్చారు తమ మీద బలవంతంగా రుద్దబడిన పన్నులను చెల్లించడానికి వారు నిరాకరించారు మాలిక్ నెబీకి వ్యతిరేకంగా లేచి అతడి కోటను చుట్టుముట్టి అతడికి నిత్యావసర పదార్థాలు ఏవీ అందకుండా చేశారు ఈ తిరుగుబాటుకు నాయకులు మళ్ళీ ఆంధ్రులే మరీ ముఖ్యంగా ఆరవీటి వారి పూర్వుడైన చాణక్య వంశానికి చెందిన సోమదేవరాజు దోనేరు కోనేరునాథ కవి రచించిన ద్విపద భాగవతము అందుగుల వెంకయ్య రచించిన రామ రాజీయము అతడి విజయాలను వర్ణిస్తాయి ఈ సోమదేవరాజే ముసలిమడుగు కోట కర్నూలు కల్వకొలను రాచూరు ఏతగిరి గంగినేనకొండ అనే ఏడు కోటలను ఒక్కరోజులో పట్టుకొనగలిగిన మనగాడు ఇప్పటి బళ్ళారి కర్నూలు రాయచూరు జిల్లాలలో ఢిల్లీ సుల్తాన్కు విధేయులైన నాయకులతో అతడు అనేక యుద్ధాలు చేసి అన్నిట్లోనూ గెలిచాడు సోమదేవరాజు విజృంభణను అరికట్టడానికి మాలిక్ నాయిబ్ మహమ్మద్ ఎత్తివచ్చి అతడితో యుద్ధం చేశాడు చివరికి ఆరు వేల గుర్రపు దళంతో సోమదేవరాజుకు బందీగా చిక్కాడు నా బిడ్డకు నీ పేరు పెట్టుకుంటాను నన్ను కాపాడు అని కాళ్ళ వేళ పడితే అతడిని దయతలిచి సోమదేవరాజు విడిచిపెట్టాడు కోటకు తిరిగి వెళ్ళాక అతగాడు యథాప్రకారం సుల్తాన్ పాటే పాడాడు కంపిలి అలజడిలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో కాపయ్య నాయకుడికి కూడా ప్రమేయం ఉంది భవిష్యత్తులో అద్దంకి కొండవీడు రెడ్డి రాజ్యాన్ని స్థాపించబోయే ప్రోళయ వేమారెడ్డి కాపయ్య నాయకుడికి ముఖ్య సహచరుడు అతడు కంపెనీ రాజుకులాగే సోమదేవరాజు కూడా అండగా తన సేనతో వెళ్ళి అనేక యుద్ధాల్లో పాల్గొన్నాడు సుల్తాన్ విధేయులైన మాండలికులతో ఆనగొంది యుద్ధంలోనూ రాచూరి కోటను పట్టుకోవటంలోనూ చూపిన అద్భుత పరాక్రమం వల్లే వేమారెడ్డికి అనయ మండలి కరగండ రాచూరి దుర్గ విభాళ అనే బిరుదులు వచ్చాయి సుల్తాన్ మహమ్మద్ దక్కన్ నుంచి వెళ్ళిపోయాక విధి లేక అతడికి సామంతుడుగా ఉండటానికి అంగీకరించిన ద్వార సముద్రపు బల్లాళ రాజు కాపయ్య నాయకుడి ప్రోద్బలంతో ఎదురు తిరిగాడు సుల్తాను దక్కను వదిలి వెళ్ళిపోగానే అతడు కప్పం ఎగవేసి తిరుగుబాటు చేశాడు అది కంపెనీ స్వాతంత్ర్య యోధులకు మరింత దన్ను అయింది ఇదంతా చూసి కంపెనీ పాలకుడు మాలిక్ నాయక్కు దిక్కు తోచలేదు దేశమంతా అల్లకలో ఉంది నా మాట చెల్లటం లేదు ఈ తిరుగుబాట్లను అణచటం నా తరం కావట్లేదు మహాప్రభు అని అతడు సుల్తాన్కు మొరపెట్టుకున్నాడు ఇప్పుడు ఏమి చేయాలి అని సుల్తాను తన వజీర్లను సంప్రదించాడు ఆ చెందిన వాడిని పరిపాలకుడిగా పంపితే జనంలో అసంతృప్తి తగ్గి పరిస్థితి అదుపులోకి రావచ్చని వారు సలహా ఇచ్చారు కంపెనీ నుంచి బందీలుగా పట్టుకొచ్చి మతం మార్పించిన వారిలో ఎవరిని పంపాలి అని తర్వాత ప్రశ్న రాజవంశం వాడిని పంపితే వారసత్వ హక్కు తలకి రేపు జనం అండతో మనకు ఎదురు తిరగవచ్చు అదే మామూలు వాడిని పంపితే అధికారం కోసం మనల్ని నమ్ముకొని పడి ఉంటాడు అని సుల్తాను తల్చాడు అలాంటి సామాన్యులు సమర్థులు ఎవరున్నారా అని చూస్తే కంపిలి ఖైదీలలో హరిహర బుక్కలు కనిపించారు అప్పటికి వారు నిష్ఠగా వేళ ప్రకారం నమాజులు చేస్తూ పక్కా మహమ్మదీల్లా మెలుగుతున్నారు ఇంకే పెద్దవాడైన హరిహర్ రాయలను గవర్నర్గా సెలెక్ట్ చేసి గౌరవ లాంఛనాలు కట్టబెట్టారు అర్జెంటుగా కంపెనీకి వెళ్ళి రాజ్యంలోని అలజడులను హోయిసల బల్లాళరాజు తిరుగుబాటును అణిచే డ్యూటీ మీద అతడిని పెద్ద సైన్యంతో హుటాహుటిన పంపించారు అన్నకు సాయంగా తమ్ముడిని వెళ్ళమన్నారు విద్యారణ్య వృత్తాంతం విద్యారణ్య కాలజ్ఞానం గ్రంథాల్లో తెలిపిన ప్రకారం హరిహర బుక్కలు సుల్తాను ఆజ్ఞ మేరకు పడవలలో దాటి బల్లాడ రాజ్యానికి సత్వరం వెళ్ళారు ఆ రాజుతో యుద్ధంలో ఓడిపోయారు యుద్ధంలో చెల్లాచెదురైన సేనలకు దూరమై అన్నదమ్ములు ఒక అడవిలో తలదాచుకున్నారు అలసట చెందిన హరిహరుడు ఒక చెట్టు కింద తమ్ముడి ఒడిలో తలపెట్టి నిద్రపోయాడు అతడికి కలలో శైవ గురుదేవుడు రేవణ కనిపించి విద్యారణ్య మహర్షి చెంతకు వెళ్ళమన్నాడట మెలకువ వచ్చాక వెతుక్కుంటూ వెళితే విద్యారణ్య స్వామి ఆశ్రమం తేలిగ్గానే కనిపించింది ఆ స్వామి అనుగ్రహం ఆశీర్వాదం వల్ల అన్నదమ్ముల జీవితం మారిపోయింది హిందూ ధర్మంలోకి వారిని స్వామి పునరాగమనం చేయించి కర్తవ్యం ఉపదేశించి ధర్మయుద్ధానికి సమాయత్తం చేశాడు అలా హిందూ జాతి చరిత్రలో ఒక మహా సామ్రాజ్య నిర్మాణానికి అంకురార్పణ జరిగింది సర్వత్రా లేచిన హిందువుల తిరుగుబాట్లను వాటిని అదుపు చేయలేని సుల్తాన్ అసమర్థతను చూసి మధుర రాజధానిగా మాబార్ ప్రాంతానికి పాలకుడుగా ఉన్న జలాలుద్దీన్ హసన్కు కూడా తిరుగుబాటు పురుగు తొలిచింది ఢిల్లీ సుల్తాన్ అధికారాన్ని ధిక్కరించి అతడు తనకు తాను స్వతంత్ర సుల్తాన్గా పదమూడు వందల ముప్పై నాలుగు ముప్పై ఐదులో ప్రకటించుకున్నాడు తన పేరిట సొంతంగా నాణ్యాలను కూడా ముద్రించాడు అది తెలిసి సుల్తాన్ మహమ్మద్ అగ్గి మీద గుగ్గిలమయ్యాడు ధిక్కారమును సైతునా అని మండిపడుతూ అతడు పెద్ద సైన్యాన్ని తీసుకొని హుటాహుటిన బయలుదేరాడు మధ్యలో వరంగల్లో మజిలీ చేశాడు అది పదమూడు వందల ముప్పై ఐదు సంవత్సరం కర్మం చాలక సరిగ్గా అప్పుడే వరంగల్లో ప్లేగు వ్యాధి వ్యాపించింది ఢిల్లీ సైన్యంలో వేల మందికి వ్యాధి సోకి ప్రాణాలు పోయాయి సుల్తాను కూడా మహమ్మారి అంటుకుంది అతడు ఎలాగో ప్రాణాలతో బయటపడి మధుర దండయాత్రను కట్టిపెట్టి వచ్చిన దారినే దౌలతాబాద్ అంటే దేవగిరికి పోయి పడ్డాడు ఆ సమయానికి తెలంగాణ అంతటా కాపయ్య నాయకుడి కార్యకలాపాలు ఉద్ధృతంగా సాగుతున్నాయి ఎక్కడ చూసినా విద్రోహం తిరుగుబాటు వార్తలే విప్లవం ముదురుతున్న కల్లోల స్థితిలో అంతటి విశాల దేశాన్ని దౌలతాబాద్ వజీరు ఒక్కడి అదుపులో ఉంచడం అసాధ్యమని సుల్తాన్కు అర్థమైంది పరిపాలనా సౌకర్యం కోసం వరంగల్ రాజధానిగా తూర్పు తెలంగాణ అని బీదర్ రాజధానిగా పశ్చిమ తెలంగాణ అని రెండుగా విభజించి వాటికి అధిపతులను నియమించి మళ్ళీ ఆ ఇద్దరిని దౌలతాబాద్ వజీర్ కింద పనిచేయమన్నాడు వరంగల్లో తూర్పు తెలంగాణ నాయిబ్ వజీరుగా మాలిక్ మక్బూల్ను నియమించాడు ఈ మక్బూల్ గారు ఎవరో కాదు ప్రతాపరుద్రుడి కొడువులో డెబ్బై ఐదు మంది సేనా నాయకుల్లో ఒకడుగా నమ్మకంగా పనిచేసిన నాగయ్య గన్నయ్య కోట తురకల వశమయ్యాక ప్రాణం దక్కించుకోవటానికి అతడు తురకమతం స్వీకరించాడు అతడి విధేయతకు మెచ్చి సుల్తాన్ వరంగల్ పరిపాలన బాధ్యత అప్పగించాడు తెలంగాణ పరిపాలనకు ఆపద్ధర్మంగా కొత్త ఏర్పాటు చేశాక నెల రోజులు దౌలతాబాదులో ఉండి సుల్తాన్ ఢిల్లీకి తిరిగి వెళ్ళాడు ఆ అదను కోసమే కాపాయ నాయకుడు వేచి ఉన్నాడు ఆంధ్రదేశంలోనూ కంపెనీ హోయసల రాజ్యాలలోనూ ఢిల్లీ సుల్తాన్ ఆధిపత్యాన్ని భూస్థాపితం చేయటానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కీలక పాత్ర వహిస్తూనే తన ప్రధాన లక్ష్యమైన తెలంగాణ విమోచనకు అతడు జాగ్రత్తగా రంగం సిద్ధం చేసుకుంటూ వచ్చాడు అందులో భాగంగానే స్వయంగా ద్వార సముద్రానికి వెళ్ళి దేవుడి సైనిక సహాయాన్ని కోరాడు ఆ ముచ్చటను ఫిరిస్తా ఇలా వివరించాడు దిస్ ఇయర్ క్రిషన్ నాయక్ ది సన్ ఆఫ్ లడ్లర్ దేవ్ హూ లివ్డ్ నియర్ వరంగల్ వెంట్ ప్రైవేట్లీ టు బిలాల్ దేవ్ Raja of the Karnataka and told him that he had heard the Mohammedans, who were you now very numerous in the Deccan, had formed the design of extirpating all the Hindus, that it was therefore advisable to combine against them. Krishan Naik promised on his part also that when their plans were ripe for execution, to raise all the Hindus of Warangal and Telangana and put himself at their head. Bilal Dev accordingly raised an army and put part of it under the command of Krishan Naik, who reduced Varangal and compelled Imadul Milk, the governor, to retreat to Daurutapad. Bilal Dev and Krishan Naik united to their forces the troops of the Rajas of Mabir and Dwara Samudra. The Confederate Hindus seized the country occupied by the Mohammedans in the Deccan and expelled them so that.

దక్కన్లో చాలా పెద్ద సంఖ్యలో ఉన్న మహమ్మదీయులు హిందువులను నిర్మూలించడానికి పథకం వేశారని వారికి వ్యతిరేకంగా అందరం కలవటం మంచిదని అతడికి చెప్పాడు సరైన సమయం వచ్చినప్పుడు తెలంగాణ వరంగల్లోని హిందువులందరినీ సమీకరించి తాను ముందుండి నడిపిస్తానని హామీ ఇచ్చాడు బల్లాళ్ళ దేవుడు ఆ ప్రకారమే ప్రత్యేకంగా సైన్యాన్ని తయారు చేసి కృష్ణనాయక్కు అప్పగించాడు అతడు వరంగల్ను స్వాధీనపరుచుకొని గవర్నర్గా ఉన్న ఇమాదుల్ ముల్కును దౌలతాబాద్కు పరిగెత్తించాడు బళ్ళార రాజు నాయకులు మహాభారత్ ద్వార సముద్ర సేనలను కూడా కలుపుకున్నారు ఆ విధంగా హిందువుల సమాక్ష దక్కన్లో మహమ్మదీలు ఆక్రమించిన దేశమంతటిని స్వాధీనపరచుకున్నది ఆ ప్రాంతాన దౌలతాబాద్ మినహా మహమ్మద్ తుగ్లకు తనదంటూ ఏమీ మిగలలేదు ఇంతకంటే ధర్మ దిగ్విజయం ఏం కావాలి కృష్ణ నాయక్ కన్యా పాయక్ కబా నాయంద్ కనా నీద ప్రతాపరుద్రుడి కొడుకు అంటూ పర్షియన్ చరిత్రకారులు రకరకాలుగా పేర్కొన్నది మన కాపా నాయకుడినే ఫిరిస్తా కథనాన్ని బట్టి మాబార్లో తిరుగుబాటు చేసిన మహమ్మదీయుడు జలాలుద్దీన్ హసన్ కూడా సుల్తాన్కు వ్యతిరేకంగా హిందువుల సమాఖ్యలో కలిశాడు అంతకుముందు సాగర్ పాలకుడు గుర్షాస్ వల్లనే మధురలో జలాలుద్దీన్ను హైందవ ఐక్య సమాఖ్య ఛత్రం కిందికి తేవటం కాపయ నాయకుడు రాజనీతి దురంధరత్వానికి నిదర్శనం బల్లాళ రాయుడు పంపిన గొప్ప ఆశ్విక పదాతి దళాలను ఆంధ్ర నాయకుల సైనిక బలగాలను తెలంగాణలో ఓరుగల్లలో తాను తయారు చేసుకున్న హిందూ శ్రేణులను మోహరించి పదమూడు వందల ముప్పై ఆరు మెరుపు దాడిలో ముసునూరి కాపయ నాయకుడు వరంగల్ను జయించిన అద్భుత ఘట్టాన్ని విఖ్యాత చరిత్రకారుడు మల్లంపల్లి సోమశేఖర్ శర్మగారి మాటల్లో వినండి తెలుగుదేశంలో అతిశయించుచుండిన జాతీయుద్రేకమును ఊతగా కొని కాపయ నాయకుడు ఏ రహస్య పద్ధతులను అవలంబించడం కానీ తెలంగాణలోని ప్రజలను కూడగట్టుకొని సైన్యమును సమకూర్చుకొని ఆకస్మికముగా పోయి ఓరుగంటి దుర్గమును ముట్టడించను దుర్గములోనికి ఏ వైపు నుండియో ఆహార పదార్థమును పోకుండా దుర్బంధము కావించను తెలంగాణలో ఏ ప్రాంతమును చూసినను తిరుగుబాటులే ఎక్కడ చూసినను అరాచకమే సైన్యములను ఆయత్త పరుచుకొనుటకైనను కోటలోని వారికి అవకాశము లేకపోయినది కాపయ నాయకుని సైన్యము కానాడు వృద్ధి అగుచుండెను ఓరుగంటి కోట వద్ద సమరము భయంకరమైనది తుదకు ఆంధ్ర వీరులను ఎదురించి నిలవలేక ఓరుగంటి దుర్గ పాలకుడైన మలిక్ మక్బూల్ అతి కష్టముతో ఎట్లెట్లో తప్పించుకొని పారిపోయాను ఓరుగల్లు కోట మరల తెలుగు జోదులవశమైనది శకవర్షము పన్నెండు వందల యాభై ఎనిమిది క్రీస్తు శకము పదమూడు వందల ముప్పై ఆరులో ఓరుగంటి కోట మీద మరల ఆంధ్ర పతాకము ఎగిరినది ఆంధ్ర దేశాధీశ్వర ఆంధ్ర సురత్రాణ బిరుదములను వహించి ముసునూరి కాపయ నాయకుడు తెలుగుదేశమునకు అధిపతి అయ్యాను తెలంగాణలో కూడా హిందూ రాజ్యమును హిందూ ధర్మమును సముద్ధరింపబడినవి తెలుగుదేశమునకు ఓరుగల్లు మరల రాజధాని అయినది విజ్ఞాన సర్వస్వము దేశము చరిత్ర తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ పేజీ మూడు వందల యాభై ఏడు అదృష్టం ఏమిటంటే ఊరుగల్లులో ముసునూరి కాపయ్య నాయకుడు విజయ పతాకం ఎగరవేసిన పదమూడు వందల ముప్పై ఆరు సంవత్సరంలోనే ఇంకో ఆంధ్ర మహాసామ్రాజ్యం స్థాపించబడి హైందవ పునరుజ్జీవన మహోజ్వల శకానికి శుభారంభమైంది హిందువులకు ఓరుగంటి వద్ద ఘన విజయం చేకూరినట్టు తెలియగానే కంపెనీలో అప్పటికే విద్యారణ్య యుతీంద్రుల అనుగ్రహంతో హిందూ మతంలోకి తిరిగి వచ్చిన హరిహర బుక్క సోదరుడు ఢిల్లీ సుల్తానును ధిక్కరించి స్వాతంత్ర్యం ప్రకటించి కంపెనీలో స్వతంత్ర పాలన చేయసాగారు ఒకప్పుడు గుత్తి చుట్టుపట్ల చిన్న రాజ్యంగా ఉన్న కంపిణి హరిహర రాయల పరాక్రమం వల్ల తుంగభద్ర తీరాన హంపి నుంచి బంగాళాఖాతం వరకు కృష్ణ నుంచి చంద్రగిరి వరకు విస్తరించింది విజయనగర మహాసామ్రాజ్యంగా ఖ్యాతి చెంది రెండు శతాబ్దాలకు పైగా మహమ్మదీయ మహాశక్తిని నిలవరించి హైందవానికి శ్రీరామరక్షగా చరితార్థమైంది వరంగలులో కాపయ నాయకుడు పునరుద్ధరించిన ఆంధ్ర సామ్రాజ్యం అనంతర కాలంలో అతడు అవివేక విధానంతో బహమనీ కొరువిని కోరి కొలితిచ్చి తన పొరుగునే పెట్టుకోవటం వల్ల స్వాతంత్ర్య లక్ష్యం సిద్ధించాక రేచర్ల తదితర ఆంధ్ర నాయకుల బుద్ధులు వెర్రి తలలు వేయటం వల్ల అర్ధశతాబ్దం తినకుండా కాలగర్భంలో కలిసింది ముసునూరి వంశంలో రాజ్యం వెళ్ళిన వారు ప్రోలయ కాపయ నాయకులు తప్ప మరొకరు లేరు ఆయన తెలుగుదేశ చరిత్రలో ముసునూరి సోదరుల పాత్ర సాటి లేనిది వింధ్యకు దక్షిణాన గొప్ప హిందూ రాజ్యాలన్నీ ఢిల్లీ సుల్తాన్కు పాదాక్రాంతమైన కాలంలో మహాబలవంతుడైన ముస్లిం చక్రవర్తిపై కత్తిగట్టి స్వాతంత్రోద్యమాన్ని లేవదీసి విజయవంతంగా నడిపిన కీర్తి తెలుగు నాయకులకు ముఖ్యంగా ముసునూరి ప్రోలయ్య కాపయ నాయకులకు దక్కింది హిందూ దేశ చరిత్రలో తెలుగు నాయకుడి ఆధిపత్యంలో తమకు తామై ప్రజలే ధైర్యోత్సాహాలతో పోరాడి స్వరాజ్యం స్థాపించుకున్న అపూర్వ అద్భుత ప్రకరణమది ముసునూరి నాయకులకు విజయమే లభించి ఉండకపోతే తెలుగుదేశ చరిత్ర మరొక విధంగా ఉండేది ముసునూరి వారి విజయంతో తెలుగు నాట కొత్త యుగం మొదలైంది పదమూడు వందల ముప్పై ఆరులో విజయనగర సామ్రాజ్య స్థాపన తర్వాత హిందువుల ధర్మయుద్ధం ఇంకా నాలుగు శతాబ్దాల పైగా నడిచింది కృష్ణదేవరాయలు సంగరాణ హేము రాణా ప్రతాప్ ఛత్రసాల్ ఛత్రపతి శివాజీ సంభాజీ సదాశివరావు బాజీరావు వంటి ఎందరో ధర్మవీరులు మహాపురుషులు మహమ్మదీయ మహోత్పాతాన్ని అవక్ర పరాక్రమంతో ఎదుర్కొని తమ నెత్తులు ధారవోసి ధర్మ పోరాటం కొనసాగించారు ఆ వీర గాథలను తదుపరి చరిత్ర ముఖ్య ఘట్టాలను ఇంతకుముందే ఏది చరిత్ర ఇది చరిత్ర గ్రంథాలలో నాకు చేతనైనంతలో వివరించాను చరివిత చర్మణం ఎందుకన్న ఉద్దేశంతో వెయ్యేళ్ల ధర్మయుద్ధం సిరీస్ను ఇంతటితో ముగిస్తున్నాను సెలవు ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు